బాగా బీఆర్ఎస్ లో ఉన్నట్టు చదువురాని వాళ్ళు భారతీయ జనతా పార్టీలో ఉన్నారని కొంతమంది మాట్లాడుతా ఉన్నారు. సరే, చదువుల గురించి, సంస్కారం గురించి భారతీయ జనతా పార్టీకి ఇంకొకరు నేర్పించాల్సినటువంటి అవసరం ఉంది. మీ చదువు, మీ సంస్కారం ఈరోజు మధ్యాహ్నం మీరు మాట్లాడినటువంటి మాటల్లోనే కనబడుతుంది. అయ్యా ఆర్థిక మంత్రి హరీష్ గారు, గవర్నర్ వ్యవస్థ అనేది ఒక స్వతంత్రమైనటువంటి వ్యవస్థ. గవర్నర్ బిల్లులకు సంతకం పెట్టలేదని భారతీయ జనతా పార్టీని బదనాం చేయాలనే మీ ఆలోచనే మీ చదువుని, మీ సంస్కారాన్ని తెలియజేస్తుంది. గవర్నర్కి, భారతీయ జనతా పార్టీకి, లేదా గవర్నర్ అనేటువంటి గుర్తికి కేంద్ర ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి సంబంధం ఉండదో మీకు కనీసం అవగాహన లేదని నేను అనుకోను. అవగాహన ఉన్నప్పటికీ కూడా పైనుంచి ఎవరో చెప్తే కిందొచ్చి మీరు శిల్క పలుకులు పలికిరని చెప్పి మేము మాట్లాడాల్సిన పరిస్థితిని మీరు కల్పిస్తూ ఉన్నారు. మీరు సుప్రీంకోర్టులో కేసు వేసిన తర్వాత గవర్నర్ గారు ఒక మాట చెప్పినారు, సెక్రటరియట్కి రాజ్భవన్కి మధ్యలో దూరం ఎంత ఉంది, హైదరాబాద్కి ఢిల్లీకి మధ్యలో దూరం ఎంత ఉంది అనేది ఒకసారి తెలంగాణ సమాజం ఆలోచించుకోవాలని చెప్పి. ఊర్లలో ఒక నానుడు చెప్తారు, కుక్క కాటుకి చెప్పు దెబ్బ అని ఒక నానుడు చెప్తారు. గవర్నర్ అనేటువంటి కుర్చీకి, ముఖ్యమంత్రి అనేటువంటి కుర్చీకి మధ్యలో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాల్ని చెడగొట్టింది మీరు. ఒక మహిళ అని గౌరవించకుండా, ఒక గవర్నర్ అని గౌరవించకుండా, ప్రోటోకాల్ని పాటించకుండా వారు ఏ జిల్లాకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కనీసం జిల్లా కలెక్టర్లను కూడా వెళ్ళి గవర్నర్ గారిని అయినటువంటి మీ సంస్కృతికి అందుకంటే గొప్ప సమాధానాన్ని ఏమాశిస్తారు? మీరు చేస్తేనేమో అది మంచి పని అనిపిస్తుంది. గవర్నర్ గారు ఎందుకు ఆపినారో, ఏం చేసినారో, ఏం జరిగిందో తెలియకుండా గవర్నర్ గారు బిల్లులు సంతకం పెట్టకపోతే భారతీయ జనతా పార్టీని బదనాం చేయాలని మీరు అనుకుంటున్నారు. గవర్నర్ గారి వ్యవస్థల గురించి, గవర్నర్కి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల గురించి హైకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పింది హరీష్ అన్న. వాళ్ళకి నోటీసులు మేము ఇవ్వలేము, వాళ్ళ విధులలో మేము జోక్యం చేసుకోలేము అని తెలుగులో తెలంగాణ హైకోర్టులో చెప్పారు, ఇంగ్లీష్ నాడు సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు జస్టిస్ కూడా చెప్పింది. దాన్ని తీసుకొని వచ్చి బీజేపీకి ఏదో సంబంధాన్ని అంటగట్టి బీజేపీ మా బిల్లులు నాపుతుంది, రాజకీయం ఎందుకు, ఎలక్షన్లు వచ్చినప్పుడు రాజకీయం మాట్లాడుకుందాం హరీష్ గారు. పొద్దున్న లేస్తే అబద్దాల పునాదుల మీదుగా ప్రతిపక్ష పార్టీలని బనాయించాలని, బదనాం చేయాలని నోరు ధరిస్తే అబద్దాలు తప్ప ఒక్కరోజైనా నిజం మాట్లాడిన హరీష్ అన్నను. గవర్నర్కి భారతీయ జనతా పార్టీలు పోయి చెప్పి బిల్లులు ఆపమని చెప్తారు, ఇదా మీరు చేయాల్సినటువంటి విమర్శ? అంటే వ్యవస్థలన్నింటినీ మీరు నాశనం చేస్తున్నారు. గవర్నర్కి ప్రోటోకాల్ ఏంది మీరు, గవర్నర్ కుర్చీతో సత్సంబంధాలు లేకుండా చేసుకున్నది మీరు,